రేపు శ్రీకాకుళంలో టీడీపీ రాకదలిరా బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇక రేపు శ్రీకాకుళంలో టీడీపీ రాకదలిరా బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. శ్రీకాకుళం జిల్లాలో నారా చంద్రబాబు పర్యటన రోజు నుంచి వాయిదా పడుతున్న పద్ధతిలో ఒక్కసారి తెరవచ్చింది. అయితే రేపు శ్రీకాకుళం జిల్లాలో కూడా బహిరంగ సభలో భాగంగా రాకదలిరా అనే కార్యక్రమంలో భాగంగా రేపు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే అటు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కూడా ఈ యొక్క ఇప్పటికే ఈ యొక్క టీడీపీ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అంటే ప్రధాన ఉత్తరాంధ్ర సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే కూడా సభాస్థలను కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి కూడా టీడీపీకి సంబంధించి జోస్ నిపుణులు కూడా పూర్తిగా ఏదైతే కంగన కట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించి ఎవరైతే ప్రధాన నేతలు ఉన్నారో పక్క టీడీపీ సంబంధించి ఎవరైతే ఆల్రెడీ 4 వ్యక్తులను కూడా పూర్తిగా కేటాయించిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు కేటాయించిన నేపథ్యంలో వారు కూడా దగ్గర నుండి కూడా సమాచారం పర్యవేక్షిస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు కదలకుండా ఉండేందుకు టీడీపీలో ఒక నూతన జోస్ తెచ్చేందుకు కూడా పూర్తిగా కూడా ఒక రా కదలే కూడా నారా చంద్రబాబు నాయుడు రేపు అయితే శ్రీకాకుళం జిల్లాలో రానున్నారు. అయితే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జిల్లాలో 8 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా అది ఒక ఎవరైతే టీడీపీ క్యాడర్ అందున్నారో వాళ్ళందరినీ కూడా శ్రీకాకుళం జిల్లా రప్పించేందుకు కూడా వివిధ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అనుకుంది. మరోపక్క చూసుకుంటే వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా దీన్ని మాత్రం ఒక దీనిగా తీసుకొని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా అధిక సంఖ్యలో టీడీపీ నేతలను కూడా తెచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకు కూడా పూర్తిగా అయితే కంగన కట్టుకున్న పరిస్థితి నడుపుంది. మరోపక్క ఇంకా ఏదైతే 8 నియోజకవర్గాల్లో టీడీపీ అధ్యక్షులు ప్రకటించాల్సిన నేపథ్యంలో కూడా వారు కూడా ఎంతో కొంత ఆ యొక్క టీడీపీ జాతీయ అధ్యక్షుడి ముప్పు కోసమని ఖచ్చితంగా ఆయనకి స్వాగత పలికేందుకు కూడా వివిధ రకాలుగా కూడా స్వాగత ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పుడు కూడా రేపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ సభాస్థలాన్ని కూడా చూస్తూ కూడా పూర్తిగా కూడా ఆయన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా దిగి విజయనగరం జిల్లా నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్ లో కూడా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోకి దిగి ఈ యొక్క సభ మాత్రం రేపు సాయంత్రం 3:30 సభ కూడా ఏర్పాటైతే పూర్తిగా సాగుతుంది. అయితే దీంట్లో కూడా ఈ యొక్క టీడీపీకి సంబంధించి ఎటువంటి విషయాలు మాట్లాడే చర్చిస్తారని చెప్పేసి కూడా ఈ యొక్క టీడీపీ క్యాడర్లు అయితే మాత్రం ఒక నూతన ఉత్సాహంతో ఉన్నారు. ఏ విధంగా సాగుతుంది అలాగే టీడీపీ క్యాడర్ను బలపరిచేందుకు కూడా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా ఈ యొక్క నూతన జోష్ను కూడా వెలువరుస్తారని చెప్పేసి మాత్రం పూర్తిగా ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. మనీషా, థ్యాంక్ యూ. సంతోష్.